అనేక పథకాలు పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. 2,500 నుంచి 3,500 రూపాయలు మీ అకౌంట్ లో వేసేటట్టు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటట్టు, ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు, 10 లక్షల రూపాయల బీమా, ఆరోగ్య బీమా, ఉచిత విద్య, కేజీ నుండి పీజీ వరకు ఎక్కడ చదివినా కూడా పిల్లలకు ఉచితంగా విద్య వచ్చేటట్టు, వైద్యం గురించి మీరు ఎటువంటి ఆలోచన లేనట్టు అటువంటి ప్రజల మధ్యలో కూర్చున్న తయారు చేసిన మేనిఫెస్టోతో మీ అందరం వచ్చాం. మా గాజు గ్లాసు గుర్తే మీకు తెలుస్తుంది, స్టీల్ గ్లాస్ పెట్టుకోలేదు. స్టీల్ గ్లాస్ పెడితే ఏమవుతుందంటే బయటికి మెరుస్తుంటుంది కానీ లోపల ఏం జరుగుతుంటుందో తెలియదు. కానీ గాజు గ్లాసులో లోపల ఏం జరుగుతుంటుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మా నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నది మేము చేయగలం. కాబట్టి విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నేను లక్ష్మీనారాయణ, 28 సంవత్సరాలు ఐపీఎస్లో నేను పనిచేశాను. ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఈ 7 సంవత్సరాల పిల్లల భవిష్యత్తును బ్రహ్మాండంగా చేద్దామన్న ఉద్దేశంతో బయటకు వచ్చేసాను. కాబట్టి మేమిద్దరం కలిసి ఇటువంటి విద్యావంతులైన యువకులను ప్రోత్సహిస్తూ, ఇటువంటి వాళ్లను ఎమ్మెల్యేలుగా నిలబెడుతూ, మీకోసం 24 గంటలు ముందుండే వ్యక్తులను మీ ముందు తీసుకొస్తుంది. మేము ఏసీ కార్లలో కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తులం కాదు, కాలి నడకన నడిచేవాళ్ళం. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీతో ఉంటాం, మీతో మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటాం, మీ పిల్లల చేయి పట్టుకుని వాళ్ళను బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం. ఈ భరోసా మా మీద ఉంచండి. 11 ఏప్రిల్ అందరూ పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒకే ఒక గుర్తు, గాజు గ్లాస్. ఈసారి మా ఫోటోలు కూడా మీకు ఉంటాయి అక్కడ. ఇంతకుముందు కేవలం ఈ పార్టీ సింబల్సే ఉండేవి, ఈసారి ఫోటోలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మా ఫోటోలు బ్రహ్మాండంగా చూసుకోండి. ఆ రోజు వెళ్ళగానే ఈవీఎం మీద అసెంబ్లీలో సందీప్ పంచకర్లకి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను, నేను 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను, పార్లమెంటులో విశాఖపట్నం కొంత వినిపిస్తాను. విశాఖపట్నాన్ని భారతదేశంలోని అతి ఉత్తమమైన పార్లమెంటరీ నియోజకవర్గంగా చేయడం నా దృఢ సంకల్పం. దీన్ని బాండ్ పేపర్ మీద రాసి మీకు నేను ఏం చేస్తానని, మీ బిల్డింగ్ మీ ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ, దానికి స్టాంప్ పేపర్ ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే ఏదైనా అవుతే ఈ స్టాంప్ పేపర్ చూపిస్తే మీరు కోర్టుకు వెళ్ళచ్చు. అదేవిధంగా నేనేం చేస్తానో స్టాంప్ పేపర్ మీద రాసి మీకు ఇస్తాను. నేను చేయకుంటే నన్ను కోర్టుకు లాగండి, నేను ఓపెన్ గా చెప్తున్నాను. మనం ఒక్కసారి చూసుకుందాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. వెరీ గుడ్. అమ్మ నాన్న 8 ఏళ్ళు గుర్తు, గాజు గ్లాస్, వెరీ గుడ్. నమస్కారం, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.